తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికొండ మండలం ఉప్పూడి గ్రామంలో రైతు భరోసా చైతన్య యాత్రలో భాగంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, కోనసీమ ముంపు ప్రాంతం కావడం వల్ల ఇక్కడ వరి తప్ప వేరే పంటలను పండించే ఆస్కారం లేకపోవడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. మన దేశంలో అవసరాలకు మించే ధాన్యం పండుతూ ఉండగా అవి విదేశాలకు అమ్ముదామంటే పొరుగున ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్ వంటి దేశాలతో పోటీ నెలకొని ఉందని తెలిపారు. ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తుందని, అందుకోసమే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. రైతులకు దూరభారం కాకుండా ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు నిర్మించనుందని అన్నారు. స్థానిక రైతులు కొందరు తమ సమస్యలను కమిషనర్కు విన్నవించారు. ముఖ్యంగా కౌలు రైతులను ఆదుకోవాలని, తాము భూస్వాముల నుండి పొలం కౌలుకు తీసుకుని పంటను వేస్తుండగా ఆ పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల పాడైపోతే పరిహారం భూ యజమానికి వస్తుందని, దీనివల్ల కౌలు రైతులు అనేక మంది నష్టపోతున్నారని రైతులు వాపోయారు. ప్రభుత్వం ఈ క్రాప్ విధానాన్ని పాటించాలని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని రైతు నాయకులు కమిషనర్ను కోరారు. స్థానిక రైతులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.